పరిశుద్ధ మహోన్నతరమైన కన్న తండ్రి ఈ ఉదయ కాలస్వామ్యంలోని కొందను మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానంలో ఆరాధించుకోవడానికి మమ్మల్ని సజీవులుగా తండ్రి ఈ మీ సన్నిధానానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీ కొందనములు లోకంలో ఏర్పడే ప్రతికూల పరిస్థితుల మధ్య మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ కృపలో మమ్మల్ని వర్ది చేస్తున్న విధానాన్ని బట్టి మీ కొందనములు ప్రవ్వ ఈ సమయంలో తండ్రి కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా అందరికీ ధైర్యం కలిగిన మాటలను మీరు అందించండి ప్రపంచము ప్రతిరోజు భయాలు భయం గుప్పట్లో తన జీవనాన్ని కొనసాగిస్తూ మరణ భయం కలిగి వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారందరికీ వాదార్పుగా మీరు మీ గ్రంథం ద్వారా కొన్ని మాటలను మీరు తెలియజేయమని ప్రాధాయపడుతూ మీ మాటలను వివరించడానికి సిద్ధపడుతుండగా సంయుచితంగా మీ మాటలు పలకడానికి సహాయమును కృపను అనుగ్రహించమని ప్రాధాయపడుతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడినైనా ఏసుక్రీస్తు వారి పేరిట అడుగు అడుగు పెడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ చిరువ చిన్న ప్రియా దేవుని పిల్లలందరికీ ఏసుక్రీస్తు వారి పేరిట ఆయన యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈ ఆరాధనలో భాగంగా మొదట వర్తమానంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ఆలోచించేద్దాం ప్రతికూలమైన పరిస్థితులు అనే పదాన్ని సుమారు ఐదు నెలల నుండి మనం వింటూనే ఉన్నాం ఆ ప్రతికూలమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ప్రపంచం మీద విలయతాండవం జరిగిస్తున్న భయంకర వ్యాధి మానవ సమాజాన్ని భయానికి గురి చేస్తూ అనునిత్యము వారి జీవన విధానంలో మార్పులను తీసుకుని వచ్చి భయం కలిగి జీవించే స్థితిని ఈరోజు ప్రపంచానికి ఈ వ్యాధి పరిచయం చేసింది ఈ వ్యాధి బారిన పడిన వారు అనేక మంది లక్షల మంది కోట్ల మందిగా మన ప్రపంచంలో కనిపిస్తున్నప్పుడు ఆ వ్యాధి మన మనను సైతం కబలించేదిగా మన గ్రామాలను సైతం భయాందోళనకు గురి చేసినదిగా మనందరికీ పరిచయం అయినదే దీనిని బట్టి కొంత ధైర్యం కలిగిన మాటలు దేవుని పిల్లలుగా సమాజానికి ఆయన జ్ఞానపు విషయాలను వారంగా ఆయన మనల్ని నిలబెట్టినందుకు మనల్ని మనం ధైర్యపరుచుకుంటూ సమాజానికి కొన్ని విషయాలైనా మనం తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఈ కరోనా వైరస్ను బారిన పడిన వారు మన సంఘంలో పిల్లలు కూడా ఉన్నారు మన గ్రామంలో ఉన్నవారు కూడా ఉన్నారు వారి గురించి ప్రా మనం ప్రార్థన చేస్తూ వారికి ధైర్యం కలిగే మాటలను వీలైతే మనం వారికి మనం తెలియచేయాలి ఆలోచించేద్దాం ఈ కోవిడ్ నైన్టీన్ గురించి మన అందరికీ తెలిసిన పదమే దీని గురించి మనం చేయవలసిన అవసరం లేదు రోజు రోజుకి మనం అప్డేట్ తెలుసుకునే వారంగా అయిపోయాం ప్రపంచంలో ఎన్ని కేసులు ఇండియాలో ఎన్ని కేసులు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు మన జిల్లాలో ఎన్ని కేసులు మన గ్రామాల్లో ఎన్ని కేసులు అలా ప్రతి నిమిషం దీని గురించి ఆలోచన చేస్తున్నాం భయాన్ని కలిగి కూడా జీవిస్తున్నాం ఎవరైనా ప్రతి ఒక్కరు దీనికి ఎవరు అతీతులు కాదు ప్రతి ఒక్కరూ భయాన్ని కలిగే జీవిస్తున్నారు భయపడుతూ మన జీవితాన్ని మనం గడుపుతున్నాం కానీ కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు క్రైస్తవులంగా సమాజానికి దేవుని జ్ఞానపు విషయాలను తెలియజేసే వారంగా ఉన్న ఆయన పిల్లలుగా ఉన్న మనం మరణ భయం కలిగి మన జీవనాన్ని కొనసాగించడానికి వీలు లేదని బైబిల్ తెలియజేస్తుంది ఎందుకంటే క్రైస్తవులంగా మనం జీవన శైలి ఎలా ఉండాలి మన బ్రతుకు ఈ లోకంలో ఎలా జీవించాలనే విషయాన్ని కొన్ని మాటలు ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపెడుతున్నాను అపోశ్రేణి పావులు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో ఉన్న మొదటి వచనాలు కొంతసేపు మనం ఆలోచన చేసే చేద్దాం అపోశ్రేణ పావులు కొరందిలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుంచి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము మనకు తెలిసిన మాటలు కానీ ధైర్యం కలిగి జీవించడానికి ఉపయోగపడే మాటలు పౌలు గారు కొరిందితో మాట్లాడుతున్నారు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఈ భౌతికమైన శరీరము లేక ఈ దేహము మరణించడానికి సిద్ధమైనదే తెలిసిన విషయాలను పౌ మాట్లాడుతున్నారు భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చనిపోయినను కృషించిపోయినను అంటే ఈ భూమిని విడిచి వెళ్ళిపోయినను అంటే మరణం అనేది ప్రతి మనిషిని పలకరించేదిగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రతి మనిషి వెళ్ళిపోవలసిన వాడిగా ఉన్న విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసాన్ని శిథిలమైపోయినను మరణించినను విడిచి వెళ్ళిపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకుమందు మనకు ఉన్నదని ఎరుగుదము మనము దిగంబరులము కాక వస్త్రము కొనని వారిగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని కొన ఆపేక్షించు దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారంలో మనము భారం మోసుకుని మూలుగుచున్నాము ఇది తీసివేయవలనని కాదు కాని మత్స్యమైనదియు జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైని ధరించుకున్న గోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు ధైర్యం కలిగిన మాటలు పౌలు గారు కోరిందితో మాట్లాడుతున్నారు మన గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన అవసరత ప్రతి మనిషిలో ఉంది ప్రతి మనిషి ఈ గుడారాన్ని విడిచి వెళ్ళవలసిన వారే కానీ ఈ గుడారాన్ని లేక మన మరణంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న మనకు మరొక జీవితాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు మా మనకి బాగా అర్థం కావాలి ఎందుకంటే ప్రతి మనిషి ఎంత విశ్వాసం కలిగి ఉన్న మరణానికి భయపడేవారే ప్రతి ఒక్కరు ఇప్పటికిప్పుడు మనకి ఒక్క రోజులో చనిపోయే వ్యాధి మనలను సోకినప్పుడు ఆ వ్యాధిని బట్టి మన మరణానికి మనం భయపడని వరకు ఉంటామా మరణ భయం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది ఇవే నాలో ఉంటుంది మీలో ఉంటుంది అందరిలో ఉంటుంది కానీ విశ్వాసులుగా ఉన్న మీరు మరణానికి భయపడకూడదన్న విషయాన్ని పౌలు మనకి తెలియజేస్తున్నాడండి ఎందుకంటే ఈ మరణం ప్రతి మనిషిని పలకరించేది అది యాక్సిడెంట్ రూపంలో రావచ్చు వ్యాధి రూపంలో రావచ్చు లేదా సహజంగానే ప్రతి మనిషి తన మరణ తన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారే అన్నారు అలాంటి వారితో పౌలు మాట్లాడుతూ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగము ఎరుగుదము మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారంగా కనబడదాము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించచ్చు దీనిలో మూలుగుచున్నాము చదవటం మూడు నుంచి ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము ఇది తీసివేయవలని కాదు కానీ మత్స్యమైనదియు జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మాను కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు వెలుచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహములో నివసించి ఉన్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నట్లు ఉరినాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహముని విడిచి ప్రభువు నివసించుటకు ఇష్టపడుచున్నాము చూడండి ప్రభువుకు దూరంగా ఉన్నాము మనం మాట్లాడుతూ ఆరో వచ్చనూ గనుక ఈ దేహంలో నివసించి నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ధైర్యం గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము చాలా ధైర్యం కలిగిన మాటలు కొరిందీలతో పావులు మాట్లాడుతున్నారండి ఇక్కడ నిజానికి మరణం మనం దేవునికి దగ్గర చేసేది మన మరణం తర్వాత మనం దేవునికి దగ్గరగా ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి మనం వెళుతున్నామనే విషయాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద విశ్వాసులుగా జీవిస్తున్న వారు ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండడానికి ఇష్టపడరండి ఎందుకంటే ఈ లోకంలో ఏమీ లేదు అసలు ఈ లోకంలో ఉన్నదంతా మనకు తెలిసిందే శరీరాశ నేత్రాశ జీవటంబం ఇవే ఈ శరీరం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో విశ్వాసులుగా ఉన్నవారు వారి జీవిత జీవన విధానం మూలుగుతూనే ఉంటుంది అదే పౌలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమాడుతున్నాడు ఈ గుడారంలో ఉన్న మనం భారం మోసుకుని మూలుగుచున్నాము ఇది తీసివేయాలని కాదు గాని మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసం దీనిపై కోరుచున్నాము అని మాట్లాడుతూ ఎనిమిదో వచ్చిన ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును నివసించుటకు నివసించటకు ఇష్టపడుచున్నాము మరణం అనేది మనలను ప్రభువుకు దగ్గర చేసేదిగా ఉండాలి ఈ మరణము ద్వారా మనం ప్రభువును చేరుకునే వారంగా ఉండాలి అలాంటప్పుడు విశ్వాసులుగా ఉన్న మనము మరణం కొరకు భయపడేవారుగా ఉండకూడదనే విషయాన్ని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషి మరణ భయం కలిగి జీవిస్తున్నాడు మానవత్వం అనేది ప్రతి మనిషిలోంచి కనిపించిన విధంగా వెళ్ళిపోయిందండి నిజానికి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను రీసెంట్గా రెండు రోజుల క్రితం ఒక మనిషి అంటే అది సాధారణ రోగమా లేకపోతే కరోనా రోగం అనేది మనిషి అంచనా వేయలేక తన మానవత్వాన్ని కోల్పోయే జీవితాన్ని ఈరోజు మనిషి గడుపుతున్నాడు అండి నిన్నటి తిన్నా మన తిన్నా ఒక వ్యక్తి సాధారణమైన తన ఆరోగ్య సమస్యను బట్టి ఒక నొప్పిని కలిగి బాధపడుతున్నప్పుడు అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆ కుటుంబం చాలా ఊరంతా తిరిగి అనేక మందిని వారు ఆహ్వానించినప్పుడు ఒక ఆటో వారు కానీ ఒక రిక్షా వారు కానీ ఒక బంధువులు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబకులు కానీ తనను పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు తీసుకెళ్ళలేదు ఆఖరికి తనకొచ్చిన ఆ నొప్పుతో తన ఇంట్లోనే ఒక అరగంట గంట సమయంలో చనిపోయారు నిజ నిజానికి విషయాన్ని సహోదరులు తెలియజేస్తున్నప్పుడు చౌదరి స్మానూరు ఊరు తనకు ఛాతిల నొప్పి వచ్చిందంట ఆ నొప్పి వచ్చిందన్నది మనం ఆలోచించేసి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు రాలేదండి కనీసం ఎంతో మందిని బ్రతిమలేదట రిక్షా సంబంధించిన అతను వస్తానని లోపలికి వెళ్ళి వేరే భాగం వేరే ద్వారం నుంచి అతను వెళ్ళిపోయాడట ఆఖరికి అతను ఎవరు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు వయసు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల లోపు ఉంటుంది చనిపోయాడండి హాస్పిటల్కి తీసుకెళ్ళాక చనిపోయారు ఓకే మానవత్వాన్ని మనిషి మర్చిపోయాడు చనిపోయాడు చనిపోయిన దేహాన్ని ఖననం చేయడానికి కూడా ఎవరు రాలేదండి అండి బ్యాంకులోకి వచ్చే ఒక వ్యక్తి ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు నిజానికి ఈ భయంకరమైన వ్యాధి మనిషికి సోకిన తర్వాత వారికి ఉన్న సంబంధాలు మనుషులు తెంచేసుకుంటున్నారండి కనీసం ఫోన్ ద్వారా అతను పలకరించి అతను ధైర్యపరిచే విధానం ఎవరిలో కనిపించట్లేదు చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టడానికి ఈరోజు మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్లో ఒక కాంటాక్ట్ నెంబర్ మీ ఇంట్లో ఎవరైనా ఒకవేళ అలా చనిపోయినా కరోనాతో చనిపోయినా మేము ఉన్నాం తీసుకెళ్ళడానికి కానీ ఒక సేవా సంస్థ నెంబర్ వరకు దొరికినప్పుడు కాకినాడలో అక్కడి నుంచి వచ్చి వారే అంబులెన్స్లో శవాన్ని తీసుకెళ్ళి వారే కాకినాడలో ఖననం చేసి వచ్చేసారట ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య మనం బ్రతిపుతున్న ఆలోచన చేయండి మరణ భయంతో ప్రతి మనిషి బ్రతుకుతున్నాడండి ప్రతి మనిషి దాన్ని టచ్ చేయడానికి ఇష్టపడ చనిపోయిన వ్యక్తి ఆడు ఎలా చనిపోయినా కరోనాతో చనిపోయాడనే భావనలో ప్రతి మనిషి రావడం వల్ల మానవత్వం ప్రతి మనిషిలోనికి మనిషిలో నుండి వెళ్ళిపోయింది చెప్పారు చాలాసార్లు మనం అడ్డుకున్నాం కనీసం వాటర్ కూడా ఇవ్వట్లేదు పనిచేసేవారికి ఎందుకంటే ఆ భయంకరమైన వ్యాధి మనకు సోకి మనం మరణిస్తామనే భయం నిజానికి కరోనా వచ్చిన ప్రతి ఒక్కరు చనిపోతున్నారా దానికి ఎన్నో అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ మనిషిలో మానవత్వం అయితే అస్సలు కనిపించట్లేదు మరణ భయం ప్రతి మనిషిని తాకినప్పుడు ప్రతి మనిషికి మరణ భయం నుండి వారిని దేవుని వైపు తొలగించి ఈ మరణం కొరకే మనం ఉన్న విషయం మనం ఎదురు చూడాలనే విషయం మనం తెలియచేయవలసిన వారిగా ఉన్నాం అదే మాటలు పౌలు విశ్వాసులతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమంటున్నాడు నాలుగోచన నుండి ఈ గుడారంలోనున్న మనము మూడు భారం మోసుకుని మూలుగుచున్నాము ఇది తీసివేయవలని కాదు కాని మత్స్యమైనది జీవం చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసం దీనిపై ధరించి కొనగోరుచున్నాము దీని నిమిత్తము మనను సిద్ధపరచినవాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొని చిన్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచి విడిచిపెట్టి ప్రభువు నద్ద నివసించటకు ఇష్టపడుచున్నాము బాగా ఆలోచన చేయగలిగితే ఎనిమిదవ ఏమంటున్నాడు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నద్ద నివసించటకు ఇష్టపడుచున్నాము కావున దేహమునందున్ను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాను అంటే పౌలు మరణం కొరకు ఎదురు చూస్తున్నాడు ఈ మరణము ద్వారా నేను దేవునికి దగ్గర కావాలని పౌలు ఎదురు చూస్తున్నారంటే విశ్వాసులుగా క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న మనం అందరము మరణము కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి కానీ మరణ భయాన్ని కలిగి జీవించేవారుగా ఉండకూడదు ఈరోజు కరోనా వచ్చిన వ్యక్తి చాలామంది భయపడి వారు మా వారు నిజంగా చనిపోతామని భయాందోళనకు గురై చాలామంది చనిపోతున్నారట వారు భయపడి చనిపోతున్నారట చాలామంది కరోనా వచ్చింది నాకు మరణమే తథ్యం అంటే మరణ భయంతో ఈ సమాజం అంతా భయపడుతున్నప్పుడు ఓ క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న మనం అదే కోవాకి వారిగా వారితో మనం మరణ భయం కలిగిన వారిగా ఉండకూడదని దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు పౌలు గారు అదే అంటున్నారు ఏడవ వాళ్ళు గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువు నద్ద నివసించటకు ఇష్టపడుచున్నాము ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నద్ నివసించటకు ఇష్టపడుచున్నాము పౌలు సేవాభారం కలిగిన మాటలు చాలా మాటలు ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాననే మాటలు ధైర్యం కలిగిన మాటలు పౌలు జీవితంలో మనకు కనిపిస్తాయండి నా మట్టుకు బ్రతుకుటైతే క్రీస్తే చావైతే లాభం అనే భరోసా కలిగిన విశ్వాస జీవితాన్ని పౌలు గడిపినట్లుగా మనకు తెలుసు ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ మరణ భయం అనేది మనలోనికి మనం రానివ్వకూడదు ఎందుకంటే మన మరణం ఆహ్వానించదగినది మన మరణము ద్వారా దేవునికి దగ్గరగా మనం వెళ్ళడానికి సిద్ధమయ్యేది ఆ మరణానికి ప్రతి విశ్వాసి ఎదురు చూపు కలిగిన వాడుగా ఆయన చిత్తానుసారంగా ఈ భూమి మీద బ్రతకవలసిన వారుగా మనం అందరం ఉన్నాం చూడగలిగితే ఇదే కొరిందులోకి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి వచనం వచ్చినండి కావున మేము ఆ మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు నూతన నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచిచున్నాము కనుక క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతగా ఎక్కువగా నిత్యమైన మహిమభారము కలుగజేచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు ఏమంటున్నాడు పౌలు ఇక్కడ మేము పద్దెనిమిది వచ్చిన క్షణ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిభారము కలుగు జీచున్నది అంటే శ్రమలు కలిగిన పౌలు జీవితం ఆ జీవితంలో పౌలు ఆ శ్రమలను ఓర్చి దేనికోసం ఎదురు చూస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమభారము కలుగు చేయించున్నది పౌలు పడుతున్న శ్రమలు పౌలు ఆహ్వానిస్తున్న మరణము ద్వారా నిత్య మహిమను పౌలు కోరుకుంటున్నాడు గనుక ఆ మరణ విషయంలో పౌలు భయపడిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనము మరణ భయము లేని వారిగా ఉండాలన్నదే దేవుడు ఈ ఈ ప్రత్యేకమైన సమయంలో మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా పౌలు జీవన శైలిని ఆలోచించండి ఆయన శ్రమ జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన మరణం కొరకు ఎక్కడ ఆలోచన చేయలేదండి పిలిపి రాసిన పత్రిక కానీ కొరందీలు రాసిన పత్రికలో కానీ పౌలు తన శ్రమల గురించి పరిచయం చేస్తున్నప్పుడు ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను ఆయనను నేను మరణించి దేవుని దగ్గరికి వెళ్ళాలంటాడు ఆలోచించండి ఫ్రీలారా ఈ భరోసా కలిగిన మాటలు ప్రతి క్రైస్తవుడు స్వీకరించగలగాలి ఐదో ఏడవ ఏడో నుంచి మరలా చదుదాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్దకు నివసించటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టల ఎండవలని ఆయన ఆశపడుతున్నాడంటే ఆయన శరీరంలో ఉన్నది దేవుని మహిమపరచ మహిమపరచడం కోసం ఆయన శరీరాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళడం కోసమే ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నాడని విషయం మనం గమనించగలగాలి ఈ ఈ భరోసా కలిగిన మాటలు కొరిందికే కాదు ప్రియులారా మనం అందరూ ఆలోచన చేయాలి మనం మరణం తర్వాత దేవుని దగ్గరికి మనం వెళ్ళ వెళ్ళడానికి ఇష్టపడాలి ఈ మాటలు మనకు తెలిసిన మాటలే కానీ కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేయాలని నేను ఇష్టపడుతున్నాను ప్రియులారా నాకు బాగా ఇష్టమైన మాట ఏం ఏమాడుతున్నాడు గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండూ ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించటకు ఇష్టపడుచున్నాము మరణము ద్వారా దేవుని దగ్గరకు మనం వెళ్ళడానికి ఇష్టపడేవారుగా మనం అందరం ఉండాలి ఈ చిన్న ఈ కొన్ని విషయాలు మనం మనసును పెట్టి మరణ భయం లేని వారిగా విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలను అనుభవించి మనం ప్రభువుని చేరుకునే వారిగా ఉండడానికి మన అందరూ సిద్ధపడాలని ఈ కొన్ని మాటలు మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధర మహోన్నతైన మా కన్న తండ్రి ఈ ఉదయకాల కాలస్వామ్య ప్రవ్వ ఆరాధనలో భాగంగా ఈ మొదటి వర్తమానంలో కొన్ని మాటలు మేము ఆలోచన చేశాం ప్రపంచంలో ఏర్పడిన ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజలు మరణ భయం కలిగి జీవిస్తున్నారు ప్రతి మనిషి ఈ భూమి మీద మరణించవలసిన వాడే ఉన్నాడు అది రోగంతోనో అది యాక్సిడెంట్ల ద్వారానో లేక సహజంగానో ఏ విధమైన మా జీవితాన్ని భూమి మీద ముగించి వెళ్ళవలసిన వారే అనో అలా ముగించి వెళ్ళవలసిన ఈ సమయంలో ప్రభా మేము మా మరణం కొరకు భయపడకుండా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మేము ఈ దేహంలో ఉన్నంత కాలం ఈ దేహం విడిచినను మీకు మహిమార్థంగా మా జీవన విధానాన్ని ఈ భూమి మీద కొనసాగించి మా జీవితాలలో ప్రభా మరణ భయం లేని వారిగా మరణము ద్వారా మిమ్మల్ని చేరుకుని మీలో మేము నివసించడానికి ఆ మహిమ దేహమును మేము ధరించుకుని ఆపేక్షించచ్చు ఈ శరీరంలో ఉన్నంతకాలం ప్రభా భారం కలిగి మూలుగుచు మీ చిత్తాన్ని భూమి మీద మేము నెరవేర్చడానికి మాకు సహాయమును కృపను అనుగ్రహించి మేము ఎలాంటి శ్రమలను మీ కొరకు మేము భరించడానికి సిద్ధంగా ఉన్నామని శ్రమలలోను కూడా మీకు మహిమను తీసుకొచ్చే విశ్వాసుల జాబితాలో ప్రభా మా సంఘంలో మేమందరం ఉండాలని ఆశపడుతున్నాం దయతో ప్రభా ఈ భూమి మీద మేము మరణ భయంతో జీవించే జీవించేవరంగా కాకుండా మా మరణం ద్వారా మీ దగ్గరకు మేము చేరుకుని మీలో ఆనందించడానికి సహాయమును కృపను అనుగ్రహించుకొని ప్రాధాయపడుతూ మాటలు విన్న మీ పిల్లలను చేసుకోండి ఆ మహిమ శరీరాన్ని ధరించుకోవడానికి ఈ భూమి మీద మేము మీ చిత్తానుసారంగా ఈ భూమి మీద మా జీవితాన్ని గడపడానికి సహాయమును కృపను అనుగ్రహించమని ప్రాధాయపడుతూ తర్వాత మాట్లాడిన ఉన్న మా సహోదరులకు సముయోచితంగా మీ మాటలు అందించి ప్రవ్వ మాకు ధైర్యమును కలిగించమని ప్రాధాయపడుతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేట అడుగు పెడుకుంటున్నాం తండ్రి ఐ మీన్